75 టన్నుల రేషన్ బియ్యం అక్రమ లోడుతో వెళ్తున్న 3 లారీలను కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 3 వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ సతీష్ తెలిపారు. నమస్కారం. రాబడినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు 75 టన్స్ పీడీఎస్ రైస్ను సీజ్ చేయడం జరిగింది. విచారణలో ఈ యొక్క పీడీఎస్ రైస్ తెలంగాణ రాష్ట్రం నుంచి కాకినాడ పోర్టుకు పోతున్నట్లుగా సమాచారం తెలిసింది. దీని మేరకు ఈ విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఎక్కడెక్కడ అది రైస్ను పర్చేజ్ చేసినారు, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినారు అనేటువంటి సమాచారం సేకరించి వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దాంట్లో లారీలో ఉన్నటువంటి డ్రైవర్లను, క్లీనర్లు ఉన్నారు కదా, వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. టోటల్ ఎంత? 3. అంటే ఆ వెహికల్ చెకింగ్లో 1 by 1 ఆటో ఒకటేసారి ఈ యొక్క 1-2 గంటల వ్యవధిలో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే వెహికల్ చెకింగ్